దేశాన్ని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది మనమందరం ఒక్కసారి ఆలోచన చేద్దాం ఈ రోజు ఈ వేదిక మీద మీ అభిమాన నాయకురాలు మీరు ఆదరించి అభిమానించి భుజాల మీద మోసి గెలిపించి శాసన సభ్యురాలుగా గెలిపిస్తే మీ మునుగు నియోజకవర్గ గౌరవం ప్రతిష్ట గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ గొప్పతనాన్ని చేరవేసి ఇయాల ములుకు జిల్లా నియోజకవర్గ ప్రజలు ఒక గొప్ప ఆడబిడ్డను గెలిపించిందని చెప్పి మీ క్యాతి ఢిల్లీకి చేరింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి ఇన్చార్జ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి ఇన్చార్జ్ మాణిక్రావు ఠాకరే గారు అదే విధంగా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మాజీ శాసనమండలి సభ్యులు బోసరాజ్ గారు అదే విధంగా మాజీ శాసనసభ్యులు ఉత్తరప్రదేశ్ లో ఎన్ఎస్యుఐ ఆల్ ఇండియా అధ్యక్షుడు ఏఐసిసి ఇన్చార్జ్ నదీం జావేద్ గారు నేషనల్ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ ఇన్చార్జ్ తెలంగాణ రోహిత్ చౌదరి గారు అదే విధంగా తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ పార్లమెంట్ సభ్యులు మిత్రుడు అంజన్ కుమార్ యాదవ్ గారు మాజీ మంత్రివర్యులు మహమ్మద్ అలీ షబీర్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు మీరు ఎన్నుకుంటే పార్లమెంట్ సభ్యుడిగా శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీర్వాదం తోటి దక్షిణ భారతదేశంలోనే లంబాడ కోటలో కేంద్ర మంత్రిగా పనిచేసిన బలరాం నాయక్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు రాజయ్య గారు మాజీ శాసనసభ్యులు విజయరమణారావు గారు మాజీ మంత్రివర్యులు ఏఐసిసి సెక్రటరీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పెద్దలు అన్న డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు పరిగి శాసనసభ్యులు మాజీ రామ్మోహన్ రెడ్డి గారు చాలామంది అధిరథ మహారథులు మాజీ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పుష్పలీల గారు తెలంగాణ రాష్ట్రం నుంచి రాహుల్ గాంధీ గారితో పాటు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అల్పెరగకుండా నడిసిన మిత్రుడు బెల్లయ్య నాయక్ గారు అద్దంకి దయాకర్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు శుభాకాంక్షలు.